हाय फ्रेंड्स, टुडे मनम प्रोजेक्टर अनबॉक्सिंग एंड रिव्यू चूद्दाम। ई प्रोजेक्टर नेनु संवत्सरम नुंची वाडुतुन्नानु, बागुंदी इदि आ प्राइस की। इदि Xiaomi प्रोजेक्टर। सो बॉक्स लो एमुन्नायो चूद्दाम। इदि नाकु 40,000 पड़िंदि, अमेज़न लो उंदी प्रेजेंट इदि। सो बॉक्स लो प्रोजेक्टर उंदी, प्रोजेक्टर रिमोट उंदी, ओक 65 वाट चार्जर उंदी। इदी चाला पोर्टबल प्रोजेक्टर, सो अंदुके इदी तीसुकुन्नानु। मीरु चूडोच्चु ओक हैंड तो मीरु मैनेज चेयोच्चु। दींट्लो इनबिल्ट बैटरी एम उंडदु, चार्जर तोने मीरु पवर आन चेसुकोवाली। सो अदी पवर बटन। एनिकल मीकु ओक HDMI पोर्ट, ओक USB पोर्ट, ओक ఆడియో ఇన్పుట్, పవర్ ఇన్పుట్ ఉంటాయి। దీనికి ట్రైపాడ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు। చార్జర్, రిమోట్, ఇది ప్రొజెక్టర్। దీని లెన్స్ నేటివ్ రెజల్యూషన్ 1080p పిక్సెల్, అంటే ఫుల్ HD, బట్ ఇది 4K వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తుంది। సో ఎప్పుడైనా ప్రొజెక్టర్ కొనే ముందు మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది దాని నేటివ్ రెజల్యూషన్, ఎందుకంటే అన్ని ప్రొజెక్టర్స్ 4K సపోర్ట్ చేస్తాయి, కానీ మీరు ఫస్ట్ నేటివ్ రెజల్యూషన్ చూసుకోవాలి। సెకండ్ చూడాల్సింది ఈ ప్రొజెక్టర్ టెక్నాలజీ, ఇది DLP ప్రొజెక్టర్। సో ఓల్డ్ టెక్నాలజీ అన్ని LCD ఉంటాయి, ఇవి లేటెస్ట్ టెక్నాలజీవి। నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది బ్రైట్నెస్, ఇది 500 ANSI ల్యూమినెస్. సో మీకు మార్నింగ్ టైంలో కూడా ప్రొజెక్టర్ వాడుకోవాలంటే మీకు మినిమం ఈ బ్రైట్నెస్ ఉండాలి। చిన్న ప్రొజెక్టర్లన్నీ మాక్సిమం 100 ANSI, 150 ANSI ల్యూమినెన్స్, ఓకే 150 ANSI ల్యూమినెన్స్ ఉండేటివి నీకు మార్నింగ్ పూట ప్రొజెక్టర్ వాడలేము వాటితో। సో ఇది బేసిక్ MITV ఇంటర్ఫేస్ లానే ఉంటుంది। ప్రొజెక్టర్లో ఇన్బిల్ట్ వైఫై ఉంది, ఇది ఆండ్రాయిడ్ OS తో వస్తుంది। సో అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీంట్లో। నేను కొన్ని ఇన్స్టాల్ చేసి వాడుతున్నాను, వాటిని మీకు చూపిస్తాను। పవర్ ఆఫ్ చేస్తున్నాను, జస్ట్ రీస్టార్ట్ చేద్దాం, ప్రొజెక్టర్ ఎలా ఉంటుందో చూపిస్తా సెటప్. సో ప్రొజెక్టర్ ఆన్ అవుతుంది। సో దీంట్లో ఇన్బిల్ట్ ఆటో ఫోకస్ ఉంది, సో ఇది ఆటోమేటిక్గా ఫోకస్ని అదే అడ్జస్ట్ చేసుకుంటుంది। ఆండ్రాయిడ్ టీవీలో ఉన్న అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయి। దీంట్లో ఇన్బిల్ట్ బ్లూటూత్ ఉంది, ఇంటర్నల్ ఇన్బిల్ట్ స్పీకర్స్ కూడా ఉన్నాయి। మ్యాక్సిమం మీకు ఎక్స్టర్నల్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సౌండ్ బాగానే ఉంది। ప్రొజెక్టర్ స్టార్ట్ అయింది, హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది। సెట్టింగ్లోకి వెళ్ళి చూద్దాం, వైఫై ఉంది, ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది। డిస్ప్లే పారామీటర్స్లో చెక్ చేద్దాం, బ్యాక్ లైట్, 2 మోడ్స్ ఉన్నాయి, మూవీ, హైలైట్ మోడ్, హైలైట్ మోడ్లో ఎక్కువ పవర్ తీసుకుంటుంది। ఇవి నార్మల్గా అన్ని టీవీల్లో ఉండే డిస్ప్లే పారామీటర్స్ ఉన్నాయి, సేమ్ టీవీలో లాగా యూజర్ మోడ్, స్టాండర్డ్ మోడ్, అలా కీస్టోన్ కరెక్షన్, ఇది ప్రొజెక్టర్ సెట్టింగ్కి, ఇమేజ్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయడానికి ఫైన్ ట్యూనింగ్, ఫ్లాట్ ట్యూనింగ్ ఉంది, దీన్ని యూజ్ చేసుకొని ఇమేజ్ని ప్రాపర్గా సెట్ చేసుకోవాలి। సో లాస్ట్ ఆప్షన్ ఆటో ఫోకస్, సో అది క్లిక్ చేస్తే ప్రొజెక్టర్ ఆటోమేటిక్గా ఫోకస్ అవుతుంది। వీడియో మొబైల్తో షూట్ చేస్తే అందుకే లైన్స్ కనిపిస్తున్నాయి, కానీ యాక్చువల్గా అవి ఉండవు, స్క్రీన్ బాగా క్లారిటీగా ఉంటుంది। సో సౌండ్లో ఇది డాల్బీకి సపోర్ట్ చేస్తుంది, అండ్ ఇన్పుట్ సిస్టంలో మీకు మిరర్ కాస్ట్ ఉంది, HDMI ఉంది, పెన్ డ్రైవ్ సపోర్ట్ కూడా ఉంది। సో ఆండ్రాయిడ్ వర్షన్ ఇది, ఇన్బిల్ట్ 16 GB ఉంటుంది మీకు। సో ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి వీడియో ప్లే చేద్దాం, ఫస్ట్ హాట్స్టార్ ప్లే చేద్దాం। ఏదో ఒక మూవీ ప్లే చేస్తాను, ఆడియో మ్యూట్లో పెడుతున్నాను, తర్వాత చూద్దాం ఆడియో క్వాలిటీ। సో
చూడొచ్చు పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది బ్లాక్స్ బాగా ప్రాపర్గా కనిపిస్తున్నాయి అమెజాన్ ప్రైమ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు నేను ఓన్లీ హాట్స్టార్ ఒకటి చూపిస్తున్నా దీంట్లో ప్లేస్టోర్ ఉండదు కానీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు పెన్ డ్రైవ్తో అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదంటే యాప్ స్టోర్ ఉంది దాంట్లో అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను ఆడియో క్వాలిటీ కూడా దీంట్లో చెక్ చేద్దాం ఒక సాంగ్ ప్లే చేసి చూపిస్తా బ్రౌజర్ కూడా ఇన్స్టాల్ చేశాను నేను దాన్ని ఓపెన్ చేసి చూద్దాం మీరు ఏదైనా బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్క్రీన్ షేరింగ్ ఎలా చేయాలో చూద్దాం దీంట్లో ఇన్బిల్ట్ వైర్లెస్ షేర్ యాప్ ఉంది సో దాన్ని యూస్ చేసి షేర్ చేద్దాం యాప్ ఓపెన్ చేశా ఇప్పుడు మన ఫోన్లో ఎనీ ఆండ్రాయిడ్ ఫోన్లో స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని ఆన్ చేద్దాం సో ఫోన్ కనెక్ట్ అయింది ప్రొజెక్టర్కి చూడొచ్చు ఫోన్లో ఉన్న కంటెంట్ మొత్తం ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా ఏదైనా మంచి వీడియో ప్లే చేసి చూపిస్తా ఇది మా ఛానల్ తాడిపత్రి ఫుడ్ వెరైటీస్ నచ్చితే చూడండి చాలా కంటెంట్ ఉంది సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన రివ్యూ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి